కనీసం బాస్ అంటే రెస్పెక్ట్ ఉండదు, ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ ఉండదు. నువ్వు మన ఫ్యాబ్రిక్ శారీలో దేవతలా ఉన్నావని నేనంటుంటే తను నమ్మలేదు. పైగా నిన్ను చూసి అందరూ పొగుడుతూ ఉంటే అతను నచ్చలేదంటున్నాడు. అతనికి నీతో ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదు. కొంచెం ఈగో ఉన్న పర్సన్లా ఉన్నాడు. సర్లే, అతని గురించి గుర్తు చేసుకొని ఇప్పుడు డిస్టర్బ్ అవ్వడం ఎందుకు? ఇప్పుడే నీ ఫొటోస్ వచ్చాయి, చాలా అంటే చాలా అందంగా ఉన్నావు. నీకు సాఫ్ట్ కాపీ సెండ్ చేస్తాను, నువ్వు తర్వాత చూడు. పద్మావతి, ఒక ముఖ్యమైన విషయం. ఇక నుంచి నువ్వే మన కంపెనీ ఫ్యాబ్రిక్కి బ్రాండ్ అంబాసిడర్వి. వాట్? యు నో వన్ థింగ్, త్వరలో నీ ఫొటోస్తో ఈ సిటీ అంతా మన కంపెనీ హోర్డింగ్స్ పెట్టిస్తాను. వద్దు సార్. నో వే, నాకు నీకంటే బెస్ట్ మోడల్ దొరకరు. రేపు ఆఫీస్కి వస్తావు కదా, అప్పుడు మాట్లాడుకుందాం. బాయ్, గుడ్ నైట్. విన్నావుగా సిచ్యువేషన్ ఎలాంటి స్టేజ్కి వచ్చిందో. రేపు నీ హోర్డింగ్స్ చూసి జనాలు ఏమనుకుంటారు? విక్రమాదిత్యకి ఫ్యామిలీని రన్ చేయడం చేతకాక అతని భార్యతో మోడలింగ్ చేయిస్తున్నాడు అనుకుంటారు. నన్నే చేతకాని వాళ్ళ అందరూ చూస్తారు. ఎందుకు సారు అలా అనుకుంటారు? ఇప్పుడు మోడలింగ్ చేస్తున్న వాళ్ల భర్తలందరూ ఇలాగే అనుకుంటే ఎవ్వరూ మోడలింగ్ చేయలేరు. అయినా నేను మోడలింగ్ చేయట్లేదు. ఆ సిచ్యుయేషన్కి తప్పలేదంతే. అసలు మీరెందుకిలా చీప్గా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సారు. నా మనసుని బాధ పెడితే మీకు ఆనందంగా ఉంటుందనుకుంటా.